హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? ఈరోజు నా మనసుకి ఎంతో కనెక్ట్ అయ్యే స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అదే నా ప్రెగ్నెన్సీ స్టోరీ అండి. మనం ఒక డాటర్ లాగా ఉంటాము, వైఫ్ అవుతాము, కానీ ఒక మదర్ అయిన ఆ ఫీలింగ్ని మనం లైఫ్ లాంగ్ అసలు మర్చిపోలేము. చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏ అమ్మాయికైనా సరే. సో నేను అది ఈరోజు మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నా అండి. నాకు మే 2nd రోజు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన 3 మంత్స్కి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందండి. నేను అప్పుడు బ్యాంక్లో జాబ్ చేసేదాన్ని. యాక్చువల్గా నేను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకునే ముందే నాకు కొన్ని సింటమ్స్ కనిపించాయి అనమాట. మెయిన్ చాలా నీరసంగా అనిపించేది. వర్క్ అయిపోయి ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోరే మాది, ఆ కొన్ని స్టెప్స్ని నేను ఎక్కలేకపోయేదాన్ని. ఎవరో నన్ను వెనకాల నుంచి లాగేస్తున్నారా అన్న ఫీలింగ్ వచ్చేది. కొంచెం బాడీ పెయిన్స్ లాగా మెయిన్ బాగా నీరసంగా అనిపించడం అలా అయింది. నాకు డౌట్ వచ్చిందనమాట. నేను శ్రీధర్తో చెప్పా ఇలా డౌట్ అనిపిస్తుంది నాకు, ప్రెగ్నెంట్ ఏమో అనిపిస్తుంది అని. సరేలే చూద్దాము, ఇప్పుడే కదా జస్ట్ సింప్టమ్స్ లైట్గా స్టార్ట్ అయ్యాయి, ఇంటికే కిట్ తెచ్చుకొని ఒకసారి టెస్ట్ చేసుకొని చూద్దామని ప్రెగ్నెన్సీ కిట్ తీసుకొచ్చి చేసుకున్నామండి. పాజిటివ్ వచ్చింది, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం మేము. సరే డాక్టర్తో కూడా కన్ఫర్మ్ చేసుకుందామని నెక్స్ట్ డే మేము డాక్టర్ని విజిట్ అయ్యాం. డాక్టర్ కూడా టెస్ట్ చేశారు, పాజిటివ్ వచ్చింది, ప్రెగ్నెంట్ అని చెప్పారనమాట. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. శ్రీధర్, మా అత్తయ్య, నేను వెళ్ళామండి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. ఇంకా డైరెక్ట్ హాస్పిటల్ నుంచి షాప్కి వెళ్ళాం. బలమైన ఫుడ్ తీసుకోవాలి కదా అనేసి పెసలు, డ్రై ఫ్రూట్స్ అవన్నీ తీసుకొని వచ్చాము. యాక్చువల్గా నాకు మిల్క్ స్మెల్ అంటే కూడా అసలు పడదండి. ఆ కాగబెడుతుంటే ఆ వాసన కూడా పడేది కాదు నాకు ఫస్ట్ నుంచి, చిన్నప్పటి నుంచి. కానీ ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని తెలిసాక బేబీ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్ కదా అనేసి నేను ఇంకా కంపల్సరీ మిల్క్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. డాక్టరే మిల్క్లో వేసుకోవడానికి సిమ్మామ్ అని ఒక పౌడర్ ఇచ్చారండి, చాక్లెట్ ఫ్లేవర్ తెచ్చుకొని. ఇంకా నాకు ఎప్పుడైతే తెలిసిందో ప్రెగ్నెంట్ అనేసి ఇంక అప్పటి నుంచి ఫుల్ డైట్లో కంప్లీట్ చేంజ్ తీసుకొచ్చేసాను. లైఫ్ స్టైల్లో కూడా వాకింగ్ కంపల్సరీ చేయడం అలాంటి చేంజెస్ నేను తీసుకొని వచ్చాను. స్టార్టింగే కదా, ఈ హాస్పిటల్తో పాటు ఇంకొక హాస్పిటల్లో కూడా చూపించుకుందాము. మనకి ఏది నచ్చితే అది కంటిన్యూ చేద్దాం అనుకున్నాం నేను, శ్రీధర్. సో నియర్ బై ఇంకొక హాస్పిటల్ ఉంటే మేము అక్కడికి వెళ్ళామండి. మేము ఫస్ట్ వెళ్ళిన హాస్పిటల్లో జస్ట్ ఇప్పుడే కన్ఫర్మ్ అయింది కదమ్మా, ఒక 1 మంత్ తర్వాత వస్తే మేము ఫస్ట్ స్కాన్ చేసి అట్లాగే మొత్తం బ్లడ్ ప్రొఫైల్ అన్ని టెస్టులు ఉంటాయి కదా, థైరాయిడ్ టెస్ట్, షుగర్ టెస్ట్ అన్నీ చేస్తాము, 1 మంత్ తర్వాత రమ్మని చెప్పారు. సో ఈ గ్యాప్లో మేము ఇంకొక హాస్పిటల్లో కూడా వెళ్ళి చూపించుకున్నామండి. అక్కడ కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసి వాళ్ళు ఇమీడియట్గా వెళ్ళినప్పుడే అన్ని టెస్టులు చేశారు. మాకు నెక్స్ట్ డే హాస్పిటల్ నుంచి కాల్ వచ్చిందనమాట, మీరు అర్జెంటుగా రండి హాస్పిటల్కి అని. మాకు చాలా భయమైంది, అదేంటి ఇప్పుడే హ్యాపీ మూమెంట్ ఎంజాయ్ చేస్తున్నాము, అంత అర్జెంట్ రమ్మన్నారు ఏంటో అనేసి ఇంకా మేము కంగారు పడుతూ హాస్పిటల్కి వెళ్ళాము. ఫస్ట్ అయితే రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకుందామని ల్యాబ్కి వెళ్ళామండి. ల్యాబ్కి వెళ్తే షుగర్ ఏం లేదు, బ్లడ్ ప్రొఫైల్ కూడా అంతా బాగుంది. థైరాయిడ్ రిపోర్ట్స్ చూసేసరికి చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. మాకు టెన్షన్ వచ్చేసింది, ఏం చేయాలో అసలు అర్థమవ్వలేదు. ఇంకా సరే డాక్టర్ని అయితే కలుద్దాం, ఏం చెప్తారో చూద్దాం అనేసి మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ ఆ రిపోర్ట్ చూసి, అసలు ఇంత థైరాయిడ్ ఉంటే నువ్వు ప్రెగ్నెంట్ ఎలా అయ్యావమ్మా, అసలు ఇంత థైరాయిడ్ ఉంటే ప్రెగ్నెన్సీ రావడమే కష్టము, ప్రెగ్నెన్సీ టైంలో థైరాయిడ్ రావడం కామన్, తర్వాత తగ్గుద్ది, కానీ నీకు చాలా ఎక్కువ ఉంది, అందుకే మాకు అర్థం కావట్లేదు, ఒకవేళ ముందు నుంచే ఈ ప్రాబ్లం ఉండుంటే నువ్వు అసలు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువ ఉండేది, రీసెంట్గానే మ్యారేజ్ అయిందంటున్నావు, మాకే ఈ కేసు చాలా వింతగా అనిపిస్తుంది అని చెప్పారు డాక్టర్. చాలా ఏజ్డ్ డాక్టరే, ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టరే. ఇంకా తనే అలా అనేసరికి మాకు చాలా భయం వేసింది. మేమైతే ఇంకా థైరాయిడ్ ట్యాబ్లెట్స్ తీసుకున్నాము, ఇంటికి వచ్చి ట్యాబ్లెట్స్ అయితే యూజ్ చేయండి, ఇంకా అవసరం అనిపిస్తే థైరాయిడ్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వండి అని చెప్పారు ఆ డాక్టర్. మేము ఇంటికి వచ్చేసామన్నమాట. ఇటు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన హ్యాపీనెస్, మళ్ళీ ఇంత థైరాయిడ్ వచ్చేసింది, దానివల్ల అసలు ప్రెగ్నెన్సీకి ఏమైనా ప్రాబ్లం అయిద్దా అని ఆ డౌట్ కూడా వచ్చింది మాకు. ఎట్ సేమ్ టైము అటు హ్యాపీనెస్ ఇటు టెన్షన్ శాడ్నెస్ అన్నీ వచ్చాయి స్టార్టింగ్లోనే. ఇంకా మేము ఏం చేసాము, ఇట్లనే చూస్తూ ఆ 2-3 వీక్స్ అయిపోయింది. ఫస్ట్ వెళ్ళిన హాస్పిటల్ వాళ్ళు 1 మంత్ తర్వాత రమ్మన్నారు కదండి, మేము అక్కడికి వెళ్ళాము. అక్కడ కూడా అన్ని టెస్టులు చేసేసి ఆ డాక్టర్కి చెప్పాము ఇలా లాస్ట్ మంత్ చేయించుకుంటే ఇంత వచ్చింది అని. అంటే
ఏమీ టెన్షన్ పడకమ్మా, అది కామన్. ఇవాళ రేపు చిన్న పిల్లలకి కూడా వస్తుంది, దానికి డైలీ ఒక ట్యాబ్లెట్ తీసుకుంటే సరిపోతుంది. అంతకుమించి ఏం లేదు. నువ్వు ఇప్పుడు ఈ హ్యాపీనెస్ని ఎంజాయ్ చేయాలి అంతేగాని ఏం టెన్షన్ పెట్టుకోకు. పాపకి ఏమే ఐ మీన్ బేబీకి ఏం ఎఫెక్ట్ అవ్వదు, నీకు కూడా ఏం ఎఫెక్ట్ అవ్వదు. ట్యాబ్లెట్స్ అయితే రెగ్యులర్గా యూజ్ చేస్తూ హెల్దీ డైట్ ఫాలో అవ్వమని చెప్పారు. నాకు అప్పుడు కొండంత బలం వచ్చింది. ఇంకా డాక్టర్ నాకు ఒక దేవతలాగా అనిపించింది. చెప్పాలంటే మెయిన్ మనకి ఏంటంటే మాటతోనే మనం చాలా డిప్రెషన్లోకన్నా వెళ్తాము, హ్యాపీనెస్కైనా వస్తాం కదా. ఆ ఒక హాస్పిటల్లో మా ముందే ఆ డాక్టర్ అసలు ఎట్లా ప్రెగ్నెంట్ అయ్యో, ఇంత థైరాయిడ్ ఉంది అనేసే లోపు చాలా టెన్షన్ అయింది. కొన్ని డేస్కి డాక్టర్ ఏం అవ్వదమ్మా, జస్ట్ ఆ ట్యాబ్లెట్ వేసుకో, ఇట్స్ కామన్, ఏం కాదు అనేసరికి ఇంకా బలం కొండంత బలం లాగా వచ్చేసి ఇంకా నేను ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా థైరాయిడ్ ఉందా అది అనేసి పక్కన పెట్టేశాను అనమాట. డైలీ రెగ్యులర్గా ట్యాబ్లెట్ మాత్రం కంపల్సరీ యూజ్ చేసేదాన్ని, ఇంకా హెల్దీ ఫుడ్ తీసుకునేదాన్ని. నాకు కొన్ని చెప్పారు డాక్టర్, 100% నువ్వు ప్రెగ్నెన్సీ డెలివరీ అయ్యే వరకు బయట మాత్రం అసలు ఎక్కొద్దు అని చెప్పారండి. మనం వెనకాల కూర్చుంటాం కదా, బయటకు వెళ్ళేటప్పుడు ఏమైనా స్పీడ్ బ్రేకర్స్ అట్లా వచ్చినా ఆ పుష్ ప్రెషర్ అంతా వెనకాల కూర్చున్న వాళ్ళ మీద పడుతుందంట. సో అబోర్షన్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఆటోస్ బైక్స్ మాత్రం అస్సలు ఎక్కకు. ఫస్ట్ 3 మంత్స్ బెటర్, అసలు జర్నీస్ అవాయిడ్ చేయడం బెటర్ అన్నారు. ఎమర్జెన్సీ అయ్యి జర్నీ చేయాల్సి వస్తే ఐదర్ ట్రైన్ ఆర్ కార్ యూజ్ చేస్తే బెటర్ అని చెప్పారండి. సో నాకేమనిపించేది అంటే ఇంకా ప్రెగ్నెన్సీ అని తెలిసిన దగ్గర నుంచి నాలో ఒక ప్రాణం ఉంది ఉంటుంది కదా, నేను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎటువంటి ఛాన్సే తీసుకోవద్దు అనేసి నేను కంప్లీట్గా అసలు 4 మంత్స్ జర్నీ అనేది చేయలేదండి. నేను వర్క్ చేసేది వాకబుల్ డిస్టెన్సే ఉండేది. సో హ్యాపీగా ఇంటి దగ్గర నుంచి వాక్ చేసుకుంటూ వెళ్ళేదాన్ని బ్యాంక్కి. ఈవెన్ ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉన్నా ఏమన్నా ఉన్నా సరే నేను అవాయిడ్ చేశాను. నన్ను కొందరు అన్నారు కూడా, ఏం కాదు ప్రెగ్నెన్సీ, ప్రెగ్నెంట్ లేడీస్ ఎంతమంది జర్నీ చేయట్లేదు, ఏం కాదు మనం ట్రావెల్ చేయొచ్చు అని. కానీ నేను మాత్రం స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యండి. వన్స్ నా బేబీ బయటికి వచ్చే వరకు నేను ఎంత కేర్ తీసుకోగలనో, ఎంత హెల్దీ బేబీని ఇవ్వగలనో, నేను నా తరఫున నేను అంత ట్రై చేస్తా, నేనైతే రిస్క్ తీసుకోనని ఎటువంటి జర్నీస్ అయితే చేయలేదండి నేను అప్పుడు. ఫుడ్ విషయంలో కూడా చాలా స్ట్రిక్ట్గా హెల్దీ ఫుడ్డే నేను నార్మల్గానే చిప్స్, డీప్ ఫ్రైస్, పికిల్స్ తిన్నానండి, నాకు అలవాట్లేదు. ఆ తీసుకునేది కూడా అంటే మెయిన్ చెప్పా కదండి, మిల్క్ ఓన్లీ ఆ బేబీ కోసమే నేను ఆ 9 మంత్స్ 10 మంత్స్ మిల్క్ తీసుకున్నా అనమాట. ఇంకా నాకు మీకు చెప్తుంటే నాకు గుర్తొస్తుంది, ఇలా గోరువెచ్చగా అయ్యేటట్టు చూసుకొని 1 మినిట్లో గబగమ మింగేసేదాన్ని. అది అంత ఎలర్జీ ఉండే నాకు మిల్క్ అంటే. కంపల్సరీ నేను డైలీ ఒక యాపిల్, ఒక పొమగ్రనేట్ తీసుకునేదాన్ని. లీఫీ వెజిటేబుల్స్ కంపల్సరీ తీసుకోండి. ఇప్పుడు ఎవరన్నా ప్రెగ్నెంట్ లేడీస్ చూస్తున్నట్టయితే, మీ ఇంట్లో ఎవరన్నా ఉంటే చెప్పండి, కంపల్సరీ లీఫీ వెజిటేబుల్స్, బాయిల్డ్ ఎగ్స్, ఫ్రూట్స్ స్టార్టింగ్ 3-4 మంత్స్ అయితే దానిమ్మకాయ చాలా మంచిదండి. బేబీ బ్రెయిన్ అండ్ నర్వ్ సిస్టమ్ డెవలప్మెంట్కి చాలా యూజ్ అవుతుంది. సో మా మ్యారేజ్ అయిన ఫ్యూ డేస్కే శ్రీధర్కి వీసా పిక్ అయింది, తను యుఎస్కి వస్తున్నారని తెలుసు అనమాట. ఇటు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, మళ్ళీ శ్రీధర్ దూరం వెళ్తున్నారు ఆ ఫీలింగ్లో ఉండేది. ఇట్లా చూస్తూ చూస్తూ 2nd మంత్ అయిపోయింది, 3rd మంత్ అయిపోయింది, అంతా హ్యాపీగా సాగుతుంది. తర్వాత ఇంకా శ్రీధర్ వెళ్ళే టైం కూడా వస్తుంది. ఇంకా నేను చెప్పా కదా, ఫస్ట్ 4 మంత్స్ అసలు కంప్లీట్గా జర్నీ అవాయిడ్ చేశాను. 4 మంత్స్ తర్వాత నేను ట్రైన్లో ట్రావెల్ చేసి ఒకసారి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాను. తర్వాత మా మరిది మ్యారేజ్ ఉండే అనమాట, అదొకటి అటెండ్ అయ్యాను. వాళ్ళ మ్యారేజ్ అయిన 2 డేస్కే రిసెప్షన్కి మ్యారేజ్కి మధ్య గ్యాప్లో నా శ్రీమంతం కూడా చేశారు అత్తయ్య వాళ్ళు. హ్యాపీగా అందరూ ఉండేది, శ్రీమంతం అయిపోయింది. కానీ శ్రీధర్ దీనికోసమే ఆగారనమాట, మా మరిది మ్యారేజ్ అండ్ శ్రీమంతం అటెండ్ అయ్యాక యుఎస్కి వెళ్దామనేసి అనుకున్నారు. సో ఇంకా ఒక సైడ్ హ్యాపీనెస్, ప్రెగ్నెంట్ శ్రీమంతం అవుతుంది అందరు ఉన్నారని, మళ్ళీ శ్రీధర్ వెళ్ళిపోతున్నారు ఒకదాన్నే ఉండాలి అన్న శాడ్నెస్ కూడా ఉండే అప్పుడు. సో చూస్తూ చూస్తూ ఉంటే శ్రీధర్ యుఎస్కి వచ్చే రోజు వచ్చింది. అప్పుడు ఎందుకో లక్కీగా మా అక్కయ్య వాళ్ళు కూడా హైదరాబాద్కి వచ్చారనమాట. మా అమ్మ వాళ్ళు ఉండే, మా తమ్ముడు కూడా అదే టైంలో వచ్చి రిటర్న్ అవుతుండే. ఇద్దరు ఒకటే రోజు, మా తమ్ముడు అండ్ శ్రీధర్ ఒకటే రోజు ఇండియా నుంచి యుఎస్కి వచ్చారు. డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ అండి ఇక్కడ. కాకపోతే ఒకటే రోజు అక్కడ స్టార్ట్ అయ్యారు. అక్కయ్య వాళ్ళు ఉండే, అమ్మ వాళ్ళు ఉండే, అత్తయ్య వాళ్ళు ఉండే,
కానీ ఎంతమంది ఉన్నా ఆ టైంలో ఇంకా శ్రీధర్ వెళ్ళిపోతున్నారు అన్న ఒక మిస్సింగ్ ఫీలింగ్ అయితే ఉండే. నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళలేదు అనమాట, వెళ్తే పంపించలేను శ్రీధర్ని అనేసి నేను ఇంకా ఇంట్లో నుంచే బాయ్ చెప్పాను. తర్వాత మంచిగా సాఫీగానే జరుగుతుంది, నాకు పెద్దగా ప్రాబ్లమ్స్ ఏం రాలేదండి ప్రెగ్నెన్సీ టైంలో. ముందు చెప్పినట్టు స్టార్టింగ్లోనే థైరాయిడ్ ఒక్కటి ఉంది అని తెలిసింది, తర్వాత ట్యాబ్లెట్స్ యూజ్ చేసినా పెద్ద ప్రాబ్లం ఏం రాలేదు. ఇంకా రెగ్యులర్గా చెకప్స్కి వెళ్ళేదాన్ని, స్కానింగ్ అంతా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంది అనేసి చెప్పేవాళ్ళు. వెయిట్ కూడా, బేబీ వెయిట్ కూడా బాగానే పెరుగుతుంది, మీరు కూడా బాగానే పెరుగుతున్నారు, హెల్త్ వైజ్ ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ 7th మంత్లో ఒకసారి వేరే టెస్ట్లు అన్నీ చేస్తారు కదా, షుగర్ అది ఇది, షుగర్ కూడా ఏం రాలేదు అనేసి అన్నారు. నా దగ్గర ఒక 3 వీక్స్ అలా అత్తయ్య వాళ్ళు, 1 వీక్ 10 డేస్ అమ్మ ఉండేదన్నమాట. శ్రీధర్ ఇక్కడికి యుఎస్కి వచ్చారు కాబట్టి నాకు తోడుకుంటారనేసి ఉండేవాళ్ళు. అయితే నాకు 7th మంత్ క్యారింగ్ ఉన్నప్పుడు అమ్మ, అప్పుడు అత్తయ్య వాళ్ళు ఉన్నారు నా దగ్గర. యాక్చువల్గా అత్తయ్య వాళ్ళ ఊర్లో జాతర జరుగుద్ది సంక్రాంతి టైంలో, జనవరి టైంలో అయిందనమాట ఇష్యూ. సో వాళ్ళు ఒక 2 డేస్కి జాతరకి వెళ్తా అనేసి అన్నారు, నన్ను కూడా రమ్మన్నారు. కానీ నేను అప్పుడు జాబ్ చేసేది కదా, అసలు లీవ్స్ లేవు. ఉన్న కొన్ని లీవ్స్ మ్యారేజ్ టైంలో శ్రీమంతం అప్పుడు యూజ్ చేసేసాము. ఇంకా 2 డేస్కి అటు ఇటు జర్నీ ఎందుకు, కరీంనగర్లో ఉంటారు అత్తయ్య వాళ్ళు, హైదరాబాద్ టు కరీంనగర్, మళ్ళీ 1 డే అది అటెండ్ అయ్యి నెక్స్ట్ డే మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళడం అనేసి నేను ఉన్నా అనమాట. అరే ఒకదాని ఎలా ఉంటామంటే, పర్లేదులే ఏముంది 1-2 డేసే కదా మీరు వస్తారు కదా అనేసి అన్నా. నాకు సో ముందే చెప్పాను కదా పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు కదా, ఏముంది నేను వండుకుంటా జాబ్కి వెళ్ళేసి వస్తా, ఒక 2 డేస్లో మీరు వస్తారు కదా, ప్రాబ్లం ఏమి ఉండదులే అని చెప్పాను. ఇంకా వాళ్ళు వెళ్ళారనమాట. అయితే మేమున్న అపార్ట్మెంట్లో ట్యూబ్ లైట్కి స్టార్టర్ ఉంటుంది కదా, ఆ స్టార్టర్ కొంచెం ప్రాబ్లం ఉండే. మేము ఓనర్ వాళ్ళకి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా అది సాల్వ్ అవ్వలేదు. మనము వేసిన ఆఫ్ చేస్తే మళ్ళీ ఆన్ చేసినప్పుడు కంపల్సరీ అది తిప్పాల్సి వచ్చేది. సో నేను అప్పుడు 7th మంత్ క్యారింగ్, ఏముంది ఇలా తిప్పుదామనేసి చైర్ వేసుకొని హైట్లో ఉంటుంది ఆ తిప్పాని, ఒక్కదానికి ఏం టిఫిన్ చేసుకోవాలి అనేసి ఎగ్ ఆమ్లెట్ చేసుకున్నాను. డాక్టర్ బలం మంచిది అని అంటే నువ్వుల లడ్డు తిన్నా. ఈ 3 ఆ రోజు అయితే జరిగాయి. ఒకటేమో హైట్ మీద ఉన్నదాన్ని చైర్ వేసుకొని ఎక్కి తిప్పడము, ఎగ్స్ తోటి ఒక 2-3 ఎగ్స్ తోటి ఎగ్ ఆమ్లెట్ తిన్నాను, మళ్ళీ నువ్వులు ఉండలు తిన్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ నార్మల్గానే లెగిసే, ఆ రోజు సండే వచ్చింది. లెగిసేసి నార్మల్గా వాష్రూమ్కి వెళ్ళొస్తే లైట్ స్పాటింగ్ లాగా అనిపించింది అనమాట. నేను క్లీన్గా అన్నీ అబ్జర్వ్ చేసేదాన్ని కాబట్టి తెలిసింది, నార్మల్గా అయితే అది చాలా లైట్ స్పాటింగ్, ఎవరు పెద్దదాన్ని పట్టించుకోరు కూడా. కానీ నేను ఎందుకో ఏ చేంజ్ అయినా నాకు భయం ఉండే అనమాట ఆ టైంలో. అంటే చాలా విన్నాను ఇట్లా అబార్షన్స్ అయ్యాయి, ఇట్లా అయ్యాయి, అట్లా అయ్యాయని. సో నాకు బేబీ బయటకు వచ్చే వరకు ఒక తెలియని ఒక భయం ఉండేది, బేబీని అయితే హెల్దీగా సేఫ్గా బయటికి తీసుకురావాలి అనేసి ఉండే అనమాట. సో అది కనిపించేలోపు నేను ఫస్ట్ ఏం చేశాను అంటే హాస్పిటల్ ఫైల్ తీసి హాస్పిటల్ వాళ్ళకి కాల్ చేశాను, ఇలా లైట్ స్పాటింగ్ లాగా అనిపిస్తుంది నాకు అంటే మీరు ఇమీడియట్ హాస్పిటల్కి రమ్మని చెప్పారు. మా ఇంటి దగ్గర జస్ట్ 5 మినిట్స్ వాక్ చేస్తే హాస్పిటల్ వస్తుంది. హాస్పిటల్ ఫైల్, ఫోన్, క్యాష్ ఈ 3 హ్యాండ్బ్యాగ్లో వేసుకున్న, లాక్ వేసేసి ఇంకా నేను హాస్పిటల్కి వెళ్ళా. అయితే అప్పుడే అదే టైంకి నన్ను చూసే డాక్టర్ లేదన్నమాట, అవుట్ ఆఫ్ ద కంట్రీ వేరే వర్క్ మీద బయటకు వెళ్ళారు. సో సిస్టర్ ఉండే తనైతే ఫస్ట్ రెస్ట్ తీసుకోండి అనేసి మళ్ళీ బేబీ హార్ట్ రేట్ చెక్ చేసింది. బేబీ హార్ట్ రేట్ బాగానే ఉంది, ఇంకేమన్నా బ్లీడింగ్ అవుతుందా ఏమన్నా అనేసి చూస్తే ఏం లేదు, జస్ట్ ఒక్కటేసారి లైట్ పింకిష్ స్పాటింగ్ లాగా కనిపించింది అంతే. ఇంకా నేను ఏం చేసా, మా అమ్మ వాళ్ళకి అత్తయ్య వాళ్ళకి శ్రీధర్ కాల్ చేసి చెప్పాలి కదా అనేసి. సో శ్రీధర్కి అంత లేడీస్ ప్రాబ్లమ్స్ అయ్యి ఐడియా ఉండదు కదా జెంట్స్కి, ఏముందిలే ఇప్పుడు ఓకే కదా అనేసి అన్నారు. ఇంకా మా అమ్మను మా అక్కయ్య టెన్షన్ పడ్డారు, మా అత్తయ్య వాళ్ళు ఏమో వెళ్ళకపోతే అయిపోలేకపోతే నువ్వు మాతో వచ్చినా అయిపో అనేసి మా అత్తయ్య వాళ్ళు అన్నారు. ఇంకా మా అమ్మ ఇమీడియట్గా స్టార్ట్ అయిపోయి మాకు 6 అవర్స్ అయింది అమ్మ వాళ్ళ ప్లేస్ నుంచి హైదరాబాద్కి డైరెక్ట్ హాస్పిటల్కి వచ్చారు. అప్పుడు ఇంకా నర్స్ నాతో అందనమాట, ఒకప్పుడు ప్రెగ్నెన్సీస్ డెలివరీస్ వేరమ్మా, ఇప్పుడు వేరు, రోజు రోజుకి మేము ఒక్కొక్క కొత్త ప్రాబ్లమ్ని వింటున్నాము. ఇప్పుడు ఏంటంటే కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి బేబీ వచ్చే వరకు ఎవరో ఒకరు తోడుంటే బెటర్, మనకి ఏ టైంలో ఏమైందో చెప్పలేము కదా, అసలు అలా ఒకదాని ఎలా ఉన్నావు అనేసి అడిగారు నన్ను.
అంటే నిన్నటి వరకు ఉండే అత్తయ్య వాళ్ళు ఇంకొస్తారు రేపు, జస్ట్ వన్ డేకే కదా అని నేను ఉన్నా అని చెప్పాను. ఓకే ఇప్పుడైతే ఏం ప్రాబ్లం లేదు కదా, కూల్గా ఉండు, మెయిన్ డాక్టర్ వచ్చాక కూడా చెక్ చేస్తారు, 2 డేస్లో వస్తారు డాక్టర్ అని చెప్పారు. అయితే ఇంకా ఆ డాక్టర్ రావడానికి 2 డేస్ అవుతుంది కదా అని ఆ రోజు ఈవినింగ్ వేరే బయట డాక్టర్ని పిలిపించి ఒకసారి చెక్ చేయించారు. అంతా బాగానే ఉంది, ప్రజెంట్ అయితే బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పారు నాకు. ఇంకా వన్ డేనే ఉండే, నెక్స్ట్ డే ఇంకా తర్వాత ప్రాబ్లం ఏం అవ్వలేదు అనేసి ఇంక ఇంటికి వెళ్ళొచ్చు అంటే ఇంటికి వచ్చేసాం మేము. అయితే బెడ్ రెస్ట్ తీసుకోండి అని చెప్పారు. ఇంకా 2 డేస్ తర్వాత మా డాక్టర్ వచ్చాక వెళ్ళి కలిస్తే తను కూడా అదే అందనమాట, అది కామన్, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, బేబీ హార్ట్ రేట్ బాగానే ఉంది, ఒకసారి సేఫ్ సైడ్ స్కానింగ్ కూడా తీద్దాము అనేసి స్కాన్ తీశారు. స్కాన్ రిపోర్ట్ బాగుంది, అది ఎందుకు అలా అయిందో అది పెద్ద మనము బాధపడే ఇష్యూ ఏం కాదు. ప్రెగ్నెన్సీ టైంలో చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి కదా మన బాడీలో, ఒక్కొక్కసారి అట్లా అవుతుంది స్పాటింగ్ లాగా, డోంట్ వరీ అని చెప్పారనమాట డాక్టర్. ఇంకా నేను బ్యాక్ టు నార్మల్ లైఫ్ వచ్చేసాను. కాకపోతే సేఫ్ సైడ్ తను బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పారనమాట 2 వీక్స్. సో నేను ఇంకా బ్యాంక్కి కాల్ చేసి చెప్పేశాను రాననేసి, ఇంకా బెడ్ రెస్ట్ లాగా ఒక 2 వీక్స్ తీసుకుందాం అనుకున్నా. కానీ నేను కంప్లీట్ బెడ్ రెస్ట్ అట్లా నాకు కూర్చోబెట్టి కాదనమాట, అట్లీస్ట్ వంట అయినా చేయాలి, జస్ట్ అక్కడ వాకింగ్ అయినా చేద్దామని ఒక 1 వీక్ వరకు మాత్రము కొంచెం జాగ్రత్తగా ఉన్నా. తర్వాత ఇంకా ఇంట్లో మెల్లగా తిరగడము, తర్వాత వంట చేసుకోవడము, అలా రొటీన్ స్టార్ట్ చేశాను. సో ఇంకా బ్యాంక్లో మనకి 6 మంత్స్ లీవ్ ఇస్తారు కదా ప్రెగ్నెన్సీ టైంలో, అది అప్లై చేసేద్దామనుకున్నా నేను. ఫస్ట్ అయితే నార్మల్ లీవ్ పెట్టాను బెడ్ రెస్ట్ ఒక 2 వీక్స్ అంటే. ఇంకా ఎలాగో శ్రీధర్ యుఎస్లో ఉన్నారు కాబట్టి మోస్ట్లీ ఆఫ్టర్ డెలివరీ ఇక్కడికే వస్తాము అనేసి నేను ఇంకా 6 మంత్స్ ముందు స్టార్ట్ చేసినా పర్లేదని, నేను ఇంకా 7th మంత్లో ఉన్నప్పుడు 6 మంత్స్ మెటర్నిటీ లీవ్కి అప్లై చేసేసానండి. ఇంకా ఇంట్లోనే ఉండేదాన్ని. మా అమ్మ వాళ్ళు కూడా అన్నారు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా ఇంక ఎట్లాగో ఎన్రోల్ అంటే బ్యాంక్ వెళ్తున్నావు కదా అని కుదరలేదు, ఇంటికి వెళ్దాం అక్కడే ఉండు అనేసి అన్నారు. అయితే నేను ఫస్ట్ చెప్పినట్టు నా థైరాయిడ్ టైంలో అయినా సరే, ఈ స్పాటింగ్ టైంలో అయినా సరే డాక్టర్ మాట్లాడిన విధానము, తను ఇచ్చిన సపోర్ట్ నాకు చాలా నచ్చింది. సో నేను డెలివరీకి ఇక్కడే ఉంటా, ఎక్కడైతే ఏముంది ఇక్కడ అలవాటు అయిపోయింది కదా, డాక్టర్ కూడా నాకు నచ్చింది, నేను ఇక్కడే ఉంటా, ఆ టైంకి రండి మీరే అనేసి చెప్పా. ఇంకా డాక్టర్ని కూడా అడిగామన్నమాట, అడిగితే డాక్టర్ కూడా అదే అన్నారు, ఇన్ని రోజులు ఇక్కడ ఉంటున్నావు కదా, అమ్మ వాళ్ళు సింగరేణి ఏరియాలో ఉంటారనమాట, సో అక్కడ వాటర్లో కూడా చేంజ్ ఉంటుంది, సరే ఇంకో 2 మంత్స్ అంటే నేను వద్దు నా హాస్పిటల్లోనే డెలివరీ చేయించుకొని నేను అనను, కానీ నా జనరల్ సజెషన్ అయితే ఇక్కడ కంటిన్యూ అయితే బెటర్ అనేసి అన్నారు. నాకు కూడా అదే ఉండే కాబట్టి నేను ఇంకా అక్కడే కంటిన్యూ అయ్యాను. సో చూస్తూ రెగ్యులర్గా హెల్దీ ఫుడ్ తీసుకోవడము, వాకింగ్ చేయడము ఇవన్నీ చేశాను, హ్యాపీగా కొనసాగుతుంది. శ్రీధర్ ఇక్కడ ఉండేది, వీడియో కాల్స్ అలా మాట్లాడుతుండేది, అత్తయ్య వాళ్ళు అమ్మ వాళ్ళు వస్తూ ఉండేది, అవి ఇంకెవరో ఒకళ్ళు ఉండేదన్నమాట నాతో పాటు. ఇంకా నాకు యాక్చువల్గా మే 11th డెలివరీ డేట్ ఇచ్చారు, మే 2 మా ఫస్ట్ యానివర్సరీ అనమాట. సో శ్రీధర్ ఇండియాకి రావడానికి మేము ఫస్ట్ దాని గురించి చాలా ఆలోచించాం, మ్యారేజ్ యానివర్సరీ కన్నా ముందు వచ్చి ఉండాలా, లేకపోతే ఇంకా 10 డేస్ ఉంటుంది కదా డెలివరీకి, డెలివరీ టైంలో వస్తే పాపతో ఆర్ బాబు ఎవరు అప్పుడు తెలియదు కదా పాపని, బేబీతో ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు కదా, యానివర్సరీనే కదా లేట్గా వద్దాంలే అన్నట్టు అనుకున్నాం. ఇంకా అది ఇది అయిపోయి ఫైనల్గా మే 1కి శ్రీధర్ వచ్చారు. శ్రీధర్ వచ్చిన నెక్స్ట్ డే మా మ్యారేజ్ డే ఉంది, ఫస్ట్ యానివర్సరీ, మళ్ళీ మేము యుఎస్కి వెళ్ళిపోతున్నాం, ఎప్పుడు అందరం కలుస్తాము అనేసి మా అమ్మ నాన్న మా అత్తయ్య వాళ్ళు మేము అందరం ఇంకా ఒకటే ప్లేస్లో హైదరాబాద్లోనే ఉన్నాము. సెలబ్రేషన్స్ కూడా ఉంటాయి, అది ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నట్టు ఉంటుంది అనేసి అనుకున్నాం. శ్రీధర్ కూడా వచ్చారు కదా యుఎస్ నుంచి కలుద్దామనేసి వచ్చారు. సో హ్యాపీగా ఆ రోజు టెంపుల్కి వెళ్ళి వచ్చాము, బయటికి వెళ్ళాము, డిన్నర్ చేసాము, మధ్యాహ్నం లంచ్ ఏమో నేనే ప్రిపేర్ చేశాను. నేను ఆల్రెడీ చెప్పినట్టు నాకు కుకింగ్ ఇష్టం అన్నమాట, ఈవెన్ అంత ప్రెగ్నెంట్ ఉండి అంత అయినా అంతమందికి నేనే 2-3 వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ చేయడము, బజ్జీలు అవి ఇవి చేసా అన్నీ చేసి పెట్టా, యాక్టివ్గానే ఉండే అంత బాగానే ఉండే. మేము ఇంకా ఈ డైమండ్ రింగ్ తీసుకున్నామన్నమాట ఫస్ట్ యానివర్సరీకి గుర్తుంటుందని, ఇద్దరం డైమండ్ రింగ్స్ తీసుకున్నాము. అంతా అయిపోయింది, ఇంకా మార్నింగ్ నుంచి బిజీ షెడ్యూల్ అయిపోయింది అన్నమాట ఆ రోజు.
నైట్ అయ్యేసరికి ఫుల్ బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది నాకు. మే 2nd రోజు మా మ్యారేజ్ డే రోజే, చాలా అంటే చాలా అప్పుడప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో బ్యాక్ పెయిన్, స్టమక్ పెయిన్ అవి రావడం కామన్ కదా, కానీ విపరీతమైన బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది. వాష్రూమ్కి వెళ్తే లైట్గా స్పాటింగ్ లాగా స్టార్ట్ అయింది. మేము హాస్పిటల్ కాల్ చేసాము, ఇట్లా 11th డేట్ ఇచ్చారు కానీ బాగా బ్యాక్ పెయిన్ వస్తుంది, ఇట్లా స్పాటింగ్ లాగా స్టార్ట్ అయింది అంటే ఇమీడియట్గా వచ్చేసి జాయిన్ అయిపోమని చెప్పారు. సో మేము వెంటనే డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంటి దగ్గరే నేను వాక్ చేసుకుంటేనే హాస్పిటల్కి వెళ్ళాను అన్నమాట. శ్రీధరు, నేను, అత్తయ్య, అమ్మ అందరము హాస్పిటల్కి అయితే వెళ్ళాము. అప్పుడు నైట్ మాకు ఇది మేమన్నీ బయటికి వెళ్ళి వచ్చేసి తినేసి అంత అయ్యేసరికి 10:30, 11 అయిపోయింది. ఇంకా 11:30కి హాస్పిటల్ కాల్ చేయడానికి కూడా ఇంకా 10 డేస్ ఉంది కదా, వద్దా చేద్దామా మార్నింగ్ వెళ్దామా అలా అనుకొని అనుకొని 11:30, 12 అయ్యే ముందు మేము కాల్ చేస్తే వాళ్ళు రమ్మన్నారు. సో అరౌండ్ 12 o'clock నైట్ మేము వాక్ చేసుకుంటూనే హాస్పిటల్కి అయితే వెళ్ళి జాయిన్ అయ్యాము. సో నెక్స్ట్ ఏం జరిగింది, డెలివరీ ఎప్పుడైంది, అది ఫాల్స్ పెయిన్సా, రియల్ పెయిన్సా, నార్మల్ డెలివరీయా, సీ సెక్షనా, ఈ రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ నేను నా నెక్స్ట్ వీడియో పార్ట్ 2లో చేస్తా అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.